యు ఆర్ నాట్ డిఫీటెడ్ వెన్ యూ లూజ్, యు ఆర్ డిఫీటెడ్ వెన్ యూ క్విట్. అంటే నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఓడిపోయినట్టు కాదు, ప్రయత్నం చేయకుండా ఆ లక్ష్యం నుంచి దూరంగా జరిగినప్పుడు నిజంగా ఓడిపోయినట్టు లెక్క. ఇది చెప్పడం చాలా తేలిక, కానీ ఒకసారి వైఫల్యం వచ్చిన తర్వాత మన సామర్థ్యం పైన, మన యొక్క లక్ష్య సిద్ధి పైన మనకు చాలా డౌట్లు వస్తాయి. ఆ సమయంలో మనలో కంపారిజన్ స్టార్ట్ అవుద్ది, పక్క వాళ్ళతో చూసి పోల్చుకుంటూ ఉంటాం, ముఖ్యంగా విజయవంతులతో చూసి పోల్చుకుంటూ ఉంటాం. ఇలా పోల్చుకున్నప్పుడు నిజంగా మనకు అంత అర్హత ఉందా, మనం చేయగలమా, లేకపోతే మనం ఒట్టి వృధా ప్రయాసలో ఉన్నామా, ఇలాంటి ఆలోచనలు మనలో వస్తాయి. అయితే ఒకటి నిజం, మనిషి జీవితంలో ఏ క్షణంలో, ఏ రోజున, ఏ వయసులో, ఎప్పుడైనా ఏదనుకున్నా అది సాధించగల శక్తి మనిషిలో ఉంటుంది. ఆ శక్తి లేదని మన భావనే మనిషిని కుంగుదీస్తుంది అన్నమాట. జీవితంలో రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. జీవితంలో మనం నేర్చుకునే ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. మనిషికి అనుభవాలే జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. జాన్ లాక్ అని ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు, ఆయన ఒక మాట అంటారు, హ్యూమన్ మైండ్ వెన్ ఇట్ టేక్స్ బర్త్ ఇట్స్ టాబులా రసా అని. అంటే మనిషిగా మనం జన్మించినప్పుడు మన బ్రెయిన్ ఒక ప్లేయింగ్ స్లేట్, ఒక ఖాళీ పలక లాంటిది. ఆ ఖాళీ పలక మీద మనం ఏదైనా రాసుకోవచ్చు. ఎన్నిసార్లు రీరైట్ చేసి, ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేస్తే అంత అందంగా మన జీవితం ముందుకెళ్తుంది. మనందరం జీవితంలో అన్నీ మంచి మనకే జరగాలి, అంతా పాజిటివ్గానే జరగాలి, కష్టాలు అసలు ఎదురుకాకూడదు. ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు మనకే ఎందుకు ఎదురవ్వాలి, ఇంకొకరికి ఎదురవ్వచ్చు కదా, మనకే ఎందుకు జీవితం ఇలా నేర్పిస్తుంది అని. కానీ మనిషికి ఎన్ని సవాళ్ళు, ఎన్ని కష్టాలు ఎదురైతే అంత రాటు తెలుతాడు. ఒక మనిషి ముందుకెళ్ళాలి అంటే సవాళ్ళని అధిగమించి ముందుకెళ్ళటం వేరు, అన్నీ సక్రమంగా ఉండి ముందుకెళ్ళటం వేరు. అన్నీ సక్రమంగా ఉండి ముందుకెళ్తే అది విజయం అనిపించుకోదు, కేవలం వాళ్ళకు ఒక రకమైన ఆనందం మిగులుతుంది. కానీ అన్ని సవాళ్ళని ఎదుర్కొని ముందుకెళ్తే నిజంగా వాళ్ళ జీవితంలో విజేతలు అవుతారు. రేపు కింద పడిపోయినా, 100 సార్లు కిందకు పడిపోయినా మళ్ళీ పైకి లేసే శక్తి వాళ్ళు వస్తుంది. ఎందుకంటే మనం అవి చాలా కష్టపడి హార్డ్గా నేర్చుకున్నాం కాబట్టి. కాబట్టి కష్టాలు ఎక్కువైపోతానో, సవాళ్ళు ఎక్కువైపోతానో, జీవితాన్ని మనకు అనుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఇక్కడ లక్ష్యం అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ అని కాదు. జీవితంలో మనం ఆశించిన స్థాయి ఏదైనా సరే దానికోసం నిరంతరం ప్రయత్నించాలి. అంతేగాని ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదురైందనో, ఒక నిరాశ ఎదురైందనో, ఒక కష్టం వచ్చిందనో మనల్ని మనం కుంగ తీసుకోకూడదు.